హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కృష్ణార్జున టాక్స్. ఈరోజు మనం వామ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో 2 లీటర్ల వరకు నీళ్లు తీసుకొని అది మినరల్ వాటర్ అయినా మీ ఇష్టం, లేకపోతే నార్మల్ వాటర్ అయినా మీరు తాగే వాటర్ అయినా తీసుకొని కొంచెం మరిగే వరకు వాటర్ స్టవ్ మీద పెట్టి హీట్ బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. తర్వాత ఇది వామ్ పువ్వు, కిరాణా స్టోర్స్లో అయినా ఆయుర్వేద షాప్లో అయినా దొరుకుద్ది. ఇది 10 గ్రాములు 20 గ్రాములు అలా అడిగితే ఇస్తారు. ఈ వామ్ పువ్వుని మరిగిన వాటర్లో వేసి ఇంకా కొంచెం అది కరిగే వరకు, వామ్ పువ్వు అంతా కరిగే వరకు ఉంచాలి. ఈ వామ్ పువ్వు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం, ఫుడ్ తిన్నది అరగకుండా ఉంటుంది కదా జీర్ణ వ్యవస్థ, దానికి కూడా ఉపయోగపడేది. ఇది వెంటనే రిలీఫ్ ఇస్తుంది, చాలా మంచిది. ఈ వామ్ వాటర్ రోజు పరగడుపును తాగితే ఇంకా చాలా మంచిది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.